ప్రధాని మోదీ ఏపీ పర్యటనపైన ఆసక్తి పెరుగుతోంది. ప్రధాని షెడ్యూల్ పీఎంఓ నుంచి అధికారికంగా రాష్ట్రానికి అందింది. అయితే ఆయనతో పాటుగా భీమవరంలో వేదిక ఎవరు పంచుకుంటారనేది ఇప్పుడు ఏపీ రాజకీయాల్లో ఆసక్తికరంగా మారింది. దీనిపైన అధికార వర్గాల నుంచి అయితే రేపు ప్రధాని మోడీ ఉదయం హైదరాబాద్ నుంచి గన్నవరం చేరుకుంటారు. గవర్నర్తో పాటు సీఎం జగన్ ప్రధానికి స్వాగతం పలుకుతారు. అక్కడ నుంచి ప్రత్యేక హెలికాప్టర్లో ప్రధాని మోడీ కార్యక్రమం జరిగే అవకాశం ఉంది. అక్కడి నుండి భీమవరం వెళ్తారు. ప్రధానితో పాటుగా సీఎం జగన్ సైతం ప్రధానితో పాటుగా ఒకే హెలికాప్టర్లో ఉంటారు. గన్నవరంలో ఏపీ బీజేపీ నేతలు సైతం పాల్గొంటారు. హెలికాప్టర్లో భీమవరం మంత్రులు, అధికారులతో పాటుగా అల్లూరు ఆర్గనైజేషన్ కమిటీ ప్రజాప్రతినిధులు ప్రధాని మోదీకి స్వాగతం పలికి సభకు వద్దకు తీసుకెళ్తారు. అక్కడ 30 అడుగుల అల్లూరు సీతారామరాజు విగ్రహాన్ని ప్రధాని ఆవిష్కరిస్తారు. ఆ తర్వాత బహిరంగ సభలో పాల్గొంటారు. ఈ సభలో పాల్గొనేందుకు పలువురు ప్రముఖులను ఆహ్వానించారు. ఇందులో మాజీ కేంద్ర మంత్రి చిరంజీవి గారు కూడా పాల్గొనడం జరుగుతుంది. దాదాపుగా 100,000 మందితో సభకు ఏర్పాట్లు చేస్తున్నారు. ఈ సభా వేదిక ఎవరెప్పుడు ప్రధానితో పాటుగా ఆశీస్సులు అవుతారనే అంశంపైన అధికారిక వర్గాల నుంచి ఇప్పటి వరకు ఉన్న సమాచారం మేరకు విశ్వభూషణ్, సీఎం జగన్ ఉంటారు. వీరితో పాటు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి, చిరంజీవి, బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు సోము వీర్రాజు, పురంధేశ్వరి, అల్లూరు ఆర్గనైజేషన్ కమిటీతో పాటుగా వసుధార ఫౌండేషన్ ప్రజాప్రతినిధులు ఉండనున్నట్లుగా తెలుస్తుంది. అయితే స్థానిక ఎంపీ హోదాలో ఈ కార్యక్రమానికి రఘురామరాజు సైతం హాజరు కావాలని నిర్ణయించారు. ఆయన కోర్టుకు వెళ్ళి స్థానిక ప్రభుత్వం నుంచి ఎటువంటి ఇబ్బందులు రాకుండా ఉత్తర్వులు తెచ్చుకున్నారు. కానీ అంతున్న సమాచారం మేరకు ప్రధానితో వేదిక పంచుకునే వారిలో రఘురామరాజు పేరు లేదని స్థానిక అధికారులు వారి నుంచి సమాచారం అందుతుంది.